వెస్ట్ సంక్రాంతికి పందెం కోళ్ళు రెడీ అయిపోయారు అని చెప్పేసి అనుకోవచ్చు. జనవరి 12న భీమ్లా నాయక్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు వస్తుండగా ఏ మాత్రం గ్యాప్ లేకుండా జనవరి 13న వెనువెంటనే వస్తున్నటువంటి మరొక హీరో సర్కార్ వారి పాటతో మహేష్ బాబు గారు మళ్ళీ వెంటనే ఇంత కూడా గ్యాప్ లేకుండా కనీసం 2 డేస్ అన్న గ్యాప్ లేకుండా జనవరి 14th కి వస్తున్నటువంటి మరొక స్టార్ మన రెబల్ స్టార్ ప్రభాస్ గారు. సో ఇటువంటి ముగ్గురు స్టార్డమ్ ఉన్నటువంటి టాలీవుడ్ మెగా సూపర్ స్టార్ రెబల్ స్టార్ వీళ్ళందరూ ఏంటంటే ఇలా గ్యాప్ లేకుండా రావడం వల్ల ప్రొడ్యూసర్స్కి ఇబ్బందిగా ఉంటుందేమో కానీ జనాలకి ఆడియన్స్కి సినిమా లవర్స్కి ఫ్యాన్స్కి మాత్రం ఫీస్ట్ అని చెప్పేసి అనుకోవచ్చు. ఏమైనప్పటికీ 2022 సంక్రాంతి మాత్రం చాలా రసవత్రంగా మారనుంది. ఈసారి భీకరమైన పోరు కనిపిస్తుంది సంక్రాంతి బరిలో. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు, రెబల్ స్టార్ ప్రభాస్ వీళ్ళు ముగ్గురు కలిసి దండయాత్ర చేస్తున్నట్టుగా ఉందనిపిస్తుంది. మరి ఈ రకంగా సినిమాలు గ్యాప్ లేకుండా రిలీజ్ అయితే దాన్ని ఆడియన్స్ తీసుకునే విధానం ఎట్లా ఉంటుంది, ఏ సినిమా బ్లాక్ బస్టర్ కొడుతుంది, ఏ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుంది అనే దాని మీద ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువ చర్చ జరుగుతుంది.